తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. సార్, మంత్రి, ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే ఒక్క నిమిషం సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వర నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు రెండు దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత పదేళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్కెకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురప్రభా గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూర్చుని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 ఇంతలు దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు, గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద మరి బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు. వార్ధా, వైన్ గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది. ఇక్కడి నుండి
160 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని అప్పటి ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ 600 మీటర్ల ఎత్తులో చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే. 8 ఉమ్మడి జిల్లాలో 1640,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఈ ప్రాజెక్టును 38,500 కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం 147,000 కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి మరి ప్రజలకు తెలియజేస్తున్నాను. తుమ్మడి ఎట్టు వద్ద పనులు చేయకుండా 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ సైట్ను 100 కిలోమీటర్ల కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరదపైనే ఆధారపడింది. తుమ్మడి నటించి ఒక స్టేజ్లో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి 3 స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం నిర్వహణ పరంగా అది ఆర్థికంగా భారంగా మారింది. కేవలం 21 మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు 3 స్టేజీల్లో 50 మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆలోచనలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడంతో నష్టం జరిగింది. తుమ్మడి హెట్ నుంచి 4 ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు 71 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు. ఎల్లంపల్లికి ఎగువన 4-5 ప్యాకేజీల్లో 56,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందకుండా పోయింది. తుమ్మడి ఎత్తి కడితే ఇప్పటికే తవ్విన 2 టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గంలోని 200,000 ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు. అధ్యక్ష, వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 400,000 ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది. చేవెల్ల, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ని 2 టీఎంసీల నుండి తగ్గించి 1 టీఎంసీకి కుదించడంతో మొత్తంగా చేవెళ్ల ప్రాంత ఆయకట్టు ప్రమాదంలో పడింది. రీడిజైనింగ్ ఫలితంగా కరెంటు బిల్లు 10 రెట్లు పెరిగింది. 160 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాణహిత కరెంటు బిల్లు 1,000 కోట్లు మాత్రమే అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి 10,000 కోట్ల కరెంటు బిల్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేయాలి. క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుందని, అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 15,000 కోట్లు అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 25,000 కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్లా 3 చోట్ల
180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి, శ్రీపాదల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి, తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్టు చేపట్టారు. కాలువలు, సొరంగాలు, లిఫ్ట్లు, పంప్ హౌజులు, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా మొత్తం 1963 ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు. రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలోనే మూలన పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది. గడిచిన ఐదేళ్లలో సుందిళ్ళ నుంచి 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి, 51 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రతి సంవత్సరం 180 టీఎంసీలు అని చెప్పిండ్రు, 5 ఏళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే, 5 ఏళ్ల పాటు లెక్కేస్తే లిఫ్ట్ చేసింది 162 టీఎంసీ. 162 టీఎంసీలో మళ్ళీ 51 టీఎంసీ వదిలేశారు. దీంతో ఎత్తిపోతులకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే కరెంటు బిల్లులు, సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను, కాళేశ్వరం మరి ప్రాజెక్టుకు అయ్యే కరెంటు బిల్లు 10,000 కోట్లు. మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే, ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి. మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండి నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది. 2022 జూలై 14 గోదావరి వరదల్లో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజులు నీట మునిగాయి. మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది. అప్పుడే భారీ నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష, ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు ఈ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిళ్ళలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వయబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన 100,000 కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 లాక్ క్రోర్స్. ఇందులో
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 1.33 లక్ష కోట్లు కేటాయింపజేయడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు, మొత్తం ఖర్చు పెట్టింది 235,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 181,000 కోట్లు, 1.81 లక్ష కోట్లు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను దీక్ష, రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లు అయితే అది కేవలం రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 లక్ష కోట్లలో 84,000 కోట్లు లోన్ ద్వారా, హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను యావత్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. నీటిపారుదల వివరాలు, ఆర్థిక విశ్లేషణ. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు. అయితే 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం 100% నుంచి 47%కి తగ్గుతూ వచ్చింది. రుణాల నుండి నిధుల శాతం వాటా 2014 0% ఉంటే 2023 53%కి పెరిగిన విషయం స్పీకర్ సార్ మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుదల శాఖ వాటా 2014 నుంచి 2024 సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డిపి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి మీరు గమనించాలి, 2014 నుంచి 2023-24 వరకు జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 80 అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా 84,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి 61,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి 7,000 కోట్ల రుణం, ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద. రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి, దేవాదుల ప్రాజెక్ట్కి, సమ్మక్క సాగర్కి, సీతారాం ఎత్తిపోతుల పథకానికి, సీతమ్మ సాగర్కి మరి దీని కింద 15,000 కోట్ల అప్పు. ఈ రెండు మరి పైన కేఐపిసిఎల్ ద్వారా, కింద పేర్కొనబడిన టిఎస్డబ్ల్యూఆర్ఐడిసిఎల్ ద్వారా మొత్తం గత ప్రభుత్వం 15 లలో
84,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయం నేను మనం చేస్తాను. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారబోతున్నాయి. ఈ అప్పులు వడ్డీలు కలిపి రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 1.35 లక్ష కోట్ల ₹1,35,000 కోట్ల చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో అసలు 79,000 కోట్లు, వడ్డీ 56,000 కోట్లు. మరి రాబోయే 5 సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వార్షిక రుణభారం, అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టర్ హ్యాస్ టు రీపే 16,000 కోట్లు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, నేను అధ్యక్ష ఇంకో 3-4 మినిట్స్లో 5 మినిట్స్లో సమ్మరైజ్ చేసి ముగిస్తాను. నేను సమ్మరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను. అది తప్పనిసరిగా మరి తెలంగాణలో ప్రజానీకానికి రైతులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సమ్మరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటైనప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. కానీ వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొంతన లేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది. దీనికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకుండా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల అవి అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది. నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 181,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం 15 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. అనగా ఎకరాకు సుమారు 11,44,000 రూపాయలు భారీ ఖర్చు అయింది. మరి 2014 ముందు తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,000 కోట్లు ఖర్చు పెట్టి 57 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటి వసతి అందించబడింది. అధ్యక్ష, మీకు ఒక ఉదాహరణ చెప్తా వాళ్ళది ఎంత అనాలోచితం, ఎంత వితౌట్ ప్లాన్. ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్లో జస్ట్ 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. దాంట్లో ఏమంటారు అధ్యక్ష, 2023-24లో అంటే ఇప్పుడు పూర్తి కావాలి, 17.21 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లో చెప్పారు. వాస్తవంగా సృష్టించిందక అధ్యక్ష 17.21 లక్ష ఎకర్స్ కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవంగా ఎంత క్రియేట్ చేసిండ్రు, 500 ఎకరాల అధ్యక్ష. 2023-24లో 17.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా, ఇది పోయినసారి ప్రింటెడ్ బడ్జెట్ బుక్, కేవలం 500 ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం సృష్టించగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం 93,872 కోట్ల ఖర్చు చేసి కేవలం 98,590 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది. బ్యారేజీలు, పంపౌజులు, సబ్స్టేషన్లు నిర్మించడం తప్ప రైతుకి నీరు అందించాలనే చిత్తశుద్ధి కనిపించలేదు. ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, కాలువలు
నిర్మించాలనే ఆలోచన లేకుండా పనులు జరిగాయి. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం కింద మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వంటి ఇతర మూలధన వ్యయంతో కూడిన నీటిపారుదల ప్రాజెక్టులపై 36,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు ఒక్కెకరానికి కూడా నీరు అందించలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 36,000 కోట్లు. కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేసింది 0. రీడిజైనింగ్తో పాటు కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు, పాత ప్రాజెక్టుల నిర్వహణకి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కడెం ప్రాజెక్టు నిర్వహణకు పట్టించుకోకుండా 15వ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ గేటుని కిందికి దించే అవకాశం లేకుండా పోయింది. దీంతో నీళ్ళని కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ యాసంగిలో ఆ ప్రాజెక్టు కింద 65,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. 2019 అక్టోబర్లో మూసీ ప్రాజెక్టు గేట్ కొట్టుకపోయింది. ప్రాజెక్టు ఆపరేషన్ను కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది డిసెంబర్ 31న వనపర్తి జిల్లాలోని సరళసాగర్ ప్రాజెక్టు గండిపడింది. సైఫన్ పద్ధతిలో ఏషియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఇదే కాగా ప్రపంచంలో 2వది. దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు గండిపడ్డది. చారిత్రాత్మక ప్రాజెక్టు, హిస్టారికల్ ప్రాజెక్టుకి గండిపడితే విచారం వ్యక్తం చేయాల్సిన మరి ఆనాటి ప్రభుత్వం పోతే పోయింది. ఇసుక దందాకి పనికొస్తుందని చులకన చేశారు. సరళసాగర్ ప్రాజెక్టులో గండిపడితే విచారం వ్యక్తం చేయకపోగా పోతే పోయింది, ఇసుక దందాకు ఉపయోగపడుతుందని చెప్పి మరి గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర వారి లెగసీ మాకేమిచ్చారంటే, మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ, కట్టకుండా ఉన్న బిల్లులు 28,412 బిల్లులు, ఇరిగేషన్ శాఖలో బిల్లులు కట్టకుండా వదిలేసింది. మరి దాన్ని పూర్తిగా ఆ బిల్లులు కట్టాలంటే 10,455 కోట్లు. ఈ భారీ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 13,00,000 ఎకరాల ఆయకట్టును రూపొందించడానికి 39,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే 2014 నుంచి 2023 వరకు 3 రెట్లు కంటే ఎక్కువ, అంటే 133,000 కోట్లు ఖర్చు చేసి 95,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారు. నీటి వాటాల విషయంలో కూడా కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకురావడానికి వారికి సుమారు 10 ఏళ్లు పట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నీటి వాటా కేటాయింపు డివిజన్ విషయంలో కూడా చాలా ఆలస్యం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 TMCలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు
పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. అధ్యక్ష, స్పీకర్ సార్, ఇంకో మరో ముఖ్యమైన విషయం, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసిన తెలిసి ఇప్పటి మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసి పనులు ఆగిపోయేలా చూడాలని మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులని ఆదేశించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీకి మించి, అంటే చెన్నై నీటికి 15 టీఎంసీ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కి 19 టీఎంసీ, మరి అంతకంటే ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయలేకపోయారు. గత 5 ఏళ్లలో సగటున ఏడాదికి మరి 34 టీఎంసీ పోవాల్సింది, 133 టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏపీఆర్ఏ 2014 షెడ్యూల్ 11లో చేర్చలేకపోయారు. మహారాష్ట్ర రాష్ట్రాన్ని లెండి ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను పూర్తి చేయడానికి ఒప్పించలేకపోయారు. కానీ రాష్ట్రంలో పనులపై 223 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే మహారాష్ట్ర భూభాగంలో ప్రధాన పనులు పూర్తి కానందున వల్ల జుక్కల్ నియోజకవర్గంలో రైతులకు 22,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. చివరిగా అధ్యక్ష, నేను ఒక నిమిషంలో ముగిస్తా, మా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి మరి ఈ ప్రజెంటేషన్ ముగిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, కొనసాగుతున్న ప్రాజెక్టులని మా ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తక్కువ వ్యయంతో అవినీతి రహిత ప్రణాళికతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం, కొడంగల్ నారాయణపేట్ లిఫ్టిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఇందిరమ్మ వరద కాలువ, మిడ్ మానేర్, కొమరం భీం, దేవాదుల, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని వీలైన తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. డిండి వచ్చింది, సరే డిండి ప్రాజెక్ట్ కూడా యాడ్ చేస్తా. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారిని మరి రిప్రజెంట్ చేయగా, వారు పాలమూరు రంగారెడ్డికి ఏబీపీ పిఎంకేఎస్వై స్కీమ్లో మరి ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయంలో మేము ఫాలోఅప్ చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి మా ప్రభుత్వం కట్టుబడింది. కృష్ణా నదీ జలాలకు సంబంధించి న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు చర్యలు తీసుకుంటాము. నిరాధారణకు గురైన కృష్ణా ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టుకి సాగునీటిని అందించి రైతులకి అండగా నిలబడతాము. జవాబుదారితనం, పారదర్శకతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అవినీతి ఆస్కారం లేకుండా సమర్థమైన వినియోగంతో గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనుల స్థితిగతుల ఆధారంగా ప్రాజెక్టులకు సముచితంగా ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు అందించడానికి కట్టుబడి ఉంది.
అధ్యక్ష, సమ్మరైజ్ చేయడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తాం, మేము రిపేర్ చేస్తుంటారు. చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము, కొత్తగా నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవుపడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మూడు బ్యారేజ్లను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి ఎంక్వైరీ చేసి చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను.